ఒక బాబా పాదాల కిందున్న మట్టిని తీసుకోవడానికి ఎగబడి వందల మంది ఈ తొక్కిసలాటకు గురయ్యారు. ఇప్పటిదాకా 121 మంది చనిపోయారు. ప్రజల్లో ఎంత అంధభక్తి ఉందో, ఆ భక్తిని ఇట్లాంటి బాబాలు ఎంతగా క్యాష్ చేసుకుంటున్నారో, జనం జీవితాలను ఎలా బలి తీసుకుంటున్నారో చెప్పే అతిపెద్ద విషాద నిదర్శనము ఈ హాత్రాస్ తొక్కిసలాట. భోలేబాబా ప్రసంగం పూర్తయ్యాక ఆయన కాళ్ళ కిందున్న మట్టిని పవిత్రమైనదిగా భావించి దాన్ని తీసుకోవడానికి జనం ఒక్కసారిగా ఎగబడ్డారు అనేది వచ్చిన మీడియా రిపోర్ట్స్. 121 మంది చనిపోవడానికి ప్రధాన కారణము ఆ మట్టి కోసం ఎగబడ్డమే అని చెప్పి తెలుస్తోంది. చనిపోయిన వాళ్ళలో ఎక్కువ మంది మహిళలు, చిన్నపిల్లలు. ఎవరి భోలేబాబా ఒక వ్యక్తి ప్రసంగం వినడానికి అంతమంది అక్కడికి వెళ్ళడం ఏంటి, ఇంత ఎక్కువ మంది చనిపోవడం ఏంటి? సో ఎవరి భోలేబాబా అనేది ఇక్కడ మొత్తం తెలుసుకోవాల్సిన విషయం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బాబాలకు లెక్కే ఉండదు, గాడ్ మ్యాన్స్ కి. ఈ భోలేబాబా కూడా అలాంటి ఒక సో కాల్డ్ యూపీ బాబా. అతని అసలు పేరు నారాయణ్ సాకర్ విశ్వహరి. భోలేబాబాగా చాలా ఫేమస్ అతను. అతని అనుచరులంతా భోలేబాబా భోలేబాబా అని పిలుస్తారు. ఉత్తరప్రదేశ్ యతా జిల్లా బహదూర్ నగర్ ఈ భోలేబాబా సొంతూరు. ఒకప్పుడు ఇతను యూపీ పోలీస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాడు. ఇతను మాజీ పోలీస్ ఆఫీసర్, ఇంటెలిజెన్స్లో వర్క్ చేశాడు. 1990 దాకా ఇతను ఒక పోలీస్ ఆఫీసర్. 1990లో పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి అప్పటి నుంచి నేరస్తుల వెంటబడే కాకి బట్టలు వదిలిపెట్టేసి జనం తన వెంట తిరిగేలాగా ఈ బాబా అవతారంలోకి అతను మారాడు. అలా ఫేమస్ అయ్యాడు. ప్రవచనాలు చెప్పుకుంటూ తనకు దేవుడితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది అని చెప్పి, తనతో దేవుడు స్వయంగా మాట్లాడతాడు అని చెప్పి, నేనే దేవుని ప్రతినిధిని అని చెప్పి ఏ బాబాలైనా ఏం చెప్తూ ఉంటారో ఈ భోలేబాబా కూడా అదే చెప్తూ వచ్చాడు. దాన్ని జనమంతా నమ్ముతూ వచ్చారు. మందిర్ భీ జానే కా మౌకా మిల్తా హై, మందిరో మే భీ మే జాతా హూ, గురుద్వారే మే భీ జాతా హూ, గిర్జా ఘర్ మే భీ జాతా హూ, మస్జిద్ మే భీ జాతా హూ, జహాన్ జో పుకార్తా హై మే వహీ పహుంచ్ జాతా హూ, ఔర్ నహీ పుకార్తా హై తో మేరే జానే కా మత్లబ్ హీ నహీ. మొదట్లో కస్గంజ్ జిల్లా పాటియాలి అనే గ్రామంలో ఒక చిన్న ఇంట్లో ఇతను ఉండేవాడు. అక్కడే ప్రవచనాలు చెప్పేవాడు. అతన్ని నమ్మే భక్తులు క్రమంగా పెరిగిన తర్వాత అతని భక్తి వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా విస్తరించాడు. ఇప్పుడు వెస్ట్ యూపీలో ఇతను చాలా పవర్ఫుల్ బాబా. ఇతని భక్తి సామ్రాజ్యము రాజస్థాను, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ ఇలా చాలా రాష్ట్రాలకు విస్తరించింది. లక్షలాది మంది భక్తులు ఇతనికి ఉన్నారు. యూపీకి ఇతను చూడ్డానికి, ఇతని ప్రవచనాలు వినడానికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. నాకు గురువులు ఎవరూ లేరు, స్వయంగా దేవుడే నన్ను నడిపిస్తాడు అని చెప్పి ఈ భోలేబాబా తరచూ చెప్తూ ఉంటారు. మానవ్ మంగళ్ మిలన్ సద్భావన సమాగమం పేరుతో ఈ భోలేబాబా చెప్పే ప్రవచనాలు వినడానికి, ఆయన ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఎప్పుడు ప్రతిరోజు నిత్యము ప్రతినిత్యము వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు అనే మీడియా రిపోర్ట్స్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ అలీగఢ్లో ప్రతి మంగళవారము భోలేబాబా సత్సంగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు. ఒక్కోసారి భోలేబాబా తన భార్యను కూడా తనతో పాటు పక్కన కూర్చోబెట్టుకుని ప్రవచనాలు ఇస్తూ ఉంటాడు. ఖేత్ మే పుకార్నే వాలా ఖేత్ మే పుకార్తా హై తో హమ్ తో ఖేత్ మే భీ పహుంచ్ జాతే హై, కోఠీ మే పుకార్నే వాలా సాకార్ హరి కో కోఠీ మే పుకార్తా హై తో కోఠీ మే భీ పహుంచ్ జాతే హై. ఈ కార్యక్రమానికి తరలొచ్చే భక్తుల కోసము అన్ని ఏర్పాట్లని వాలంటీర్సే స్వచ్ఛందంగా చేస్తూ ఉంటారు. అంటే ఎవరికి వాళ్ళు ఖర్చు పెట్టుకొని ఫుడ్ కానీ, వాటర్ కానీ, ఇతర సౌకర్యాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. కోవిడ్-19 సంక్షోభం టైంలో దేశమంతా స్తంభించినా కూడా ఈ భోలేబాబా సత్సంగ్ కార్యక్రమాలు మాత్రం ఎక్కడా స్తంభించలేదు. ఒక్కరోజు కూడా, ఒక్కసారి కూడా ఆగకుండా కొనసాగుతూ వచ్చాయి. అప్పట్లో ఇతను నిర్వహించిన ఒక సత్సంగ్ కార్యక్రమానికి పోలీసులు, అప్పుడు ఏ కార్యక్రమానికైనా సరే పోలీసులు 50 మంది మాత్రమే రావాలి, ఎలాంటి సమావేశాలైనా అది కూడా డిస్టెన్స్ పాటించాలి, ఇలాంటి ఆంక్షలు పెట్టారు కదా. అట్లా ఆంక్షలు పెట్టినప్పుడు కూడా ఇతని సత్సంగ్ కార్యక్రమానికి ఏకంగా 50,000 మంది రావడం అనేది అప్పట్లో ఒక సంచలనము, వివాదము అయింది. సో ఆధునిక తరం బాబాలకు ఉన్నట్టుగా ఇతనికి, ఈ భోలేబాబాకు సోషల్ మీడియా అకౌంట్స్ లేవు. ఇతను సోషల్ మీడియాలో అంత యాక్టివ్ కాదు. ఏ ప్లాట్ఫామ్లోనూ ఇతను పెద్దగా కనిపించడు. ఇతనికి మౌత్ పబ్లిసిటీనే ఎక్కువ అని చెప్తారు, ఒకరి నుంచి ఒకరికి చెప్పుకుంటూ వెళ్ళడం. కానీ ఈ భోలేబాబాకు రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడైనా సరే పెద్ద బాబాలు ఎలా అవుతారు అంటే రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అవుతారు. అందుకే మనకు ఏ ఫేమస్ బాబాని తీసుకున్నా కూడా రాజకీయ నాయకులతో వాళ్ళకి లింకులు ఉంటాయి. ఎంత ఎక్కువ మంది రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గరకు వస్తే అంత పెద్ద బాబాలు అవుతూ ఉంటారు. ఎంతో మంది రాజకీయ ప్రముఖులు ఇతని ఆశీర్వాదం కోసము వెళ్ళారు అనే ఫొటోస్ ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నాయి. అలాగే భోలేబాబా మీద చాలా క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి గతంలో. అతని వస్త్రధారణ కూడా చాలా వెరైటీగా ఉంటుంది.
అందరు బాబాలాగా ఇతను కాషాయంలో కనిపించడు. ఒక్కోసారి వైట్ అండ్ వైట్ లో కనిపిస్తాడు, టై షూతో టిప్ టాప్ గా కనిపిస్తాడు, ఒక్కోసారి వైట్ కలర్ కుర్తా పైజామాలో భక్తులకి దర్శనం ఇస్తూ ఉంటాడు. అంటే బాబా అనేలాగా కాకుండా మోడర్న్ దుస్తుల్లో కనిపిస్తాడు. ఆ వేషధారణతో కూడా ఇతను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. యూపీలో ఇలాంటి బాబాల మధ్య పోటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే చాలా మంది బాబాలు ఉంటారు కాబట్టి. అలాంటి బాబాలని డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎవరూ లేరు, ఎందుకంటే యూపీలో స్వయంగా ముఖ్యమంత్రి ఒక బాబాలాగా కనిపిస్తారు కదా, బుల్డోజర్ బాబా అని చెప్పి ఆయనకు ఒక నామకరణం కూడా ఉంది కదా, ముద్దు పేరు బుల్డోజర్ బాబా. స్వయంగా ఒక ఆధ్యాత్మిక గురువు లాంటి ఒక బాబా యూపీని పాలిస్తున్నప్పుడు ఇంకా అక్కడ బాబాలకు కొదవేముంటుంది. ఆధ్యాత్మిక గురువులంతా లేకపోతే ప్రవచనాలు చెప్పే వాళ్ళంతా కూడా దొంగ బాబాలు, అందరూ ఒకే కేటగిరీ అని నేను అస్సలు చెప్పట్లేదు ఇక్కడ. కానీ మేమే దేవుళ్ళు, మాకు దేవుళ్ళతో డైరెక్ట్ గా కనెక్షన్ ఉంది, దేవుళ్ళు మమ్మల్ని నడిపిస్తున్నారు అని చెప్పి అమాయకుల్ని నమ్మించి మోసం చేసేవాళ్ళు ఖచ్చితంగా, అది ఏ మతంలో ఉన్నా సరే వాళ్ళందరూ కూడా క్రిమినల్సే. అలాంటి వాళ్ళు ఫకీర్లు ఉంటారు, అలాంటి వాళ్ళు ఫాదర్స్ ఉంటారు, అలాంటి వాళ్ళు బాబాలు కూడా ఉంటారు. ఇక్కడ ఏ మతము కూడా దానికి అతీతం కాదు. ప్రత్యక్షంగా అక్కడ మనకు కనిపించేది అజ్ఞానము, మతాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపింపజేస్తున్న ఒక అజ్ఞానము, మూఢ భక్తితో నింపడము అక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి క్రిమినల్స్ కు మతాలతో సంబంధం ఉండదు, అన్ని మతాల్లోనూ వీళ్ళు ఉంటారు. వాళ్ళ పట్ల పాలకులే కఠినంగా ఉండి అప్రమత్తం చేయాలి. కానీ తాజా ఘటన జరిగిన దగ్గర భారీగా చనిపోతే వాళ్ళందరినీ హాస్పిటల్కు తీసుకెళ్తే అక్కడ ఒకే ఒక డాక్టర్ మాత్రమే ఉన్నారు అంతమందికి ట్రీట్ చేయడానికి. యూపీలో వైద్య సౌకర్యాలు అంతంత మాత్రం కాబట్టి ప్రజలకు ఏదైనా రోగం వస్తే, ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే హాస్పిటల్కి వెళ్ళడానికంటే మించి ఏదో ఒక బాబా దగ్గరికి వెళ్తుంటారు, నాకు రోగం బాగు చేయండి తగ్గించండి అని చెప్పి. సో అంతటి అజ్ఞానంలో ఉన్నప్పుడు ఇలాంటి బాబాలు ఎక్కువగా పుట్టుకొని వస్తుంటారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పైపైన చూసి అక్కడ ఏదో ఒక ఆఫీసర్ తప్పు అని చెప్పో, లేకపోతే ఈ బాబా తప్పు అని చెప్పో, తాత్కాలికంగా ఒక కేసు పెట్టడము, చేతులు దులుపుకోవడము, ఇన్వెస్టిగేషన్ అయిపోయింది అని చెప్పి చేస్తూ ఉంటారు. సహజంగా అదే జరుగుతుంది, ఈ కేసులో కూడా అదే బయటికి రావచ్చు. బట్ కానీ జరగాల్సింది అది కాదు, ఎందుకంటే సరిగ్గా 70 ఏళ్ల క్రితం కూడా ఇదే యూపీలో చాలా పెద్ద తొక్కిసలాట్ జరిగింది. 1954 ఫిబ్రవరి 3న ప్రయాగ్రాజ్లో కుంభమేళా సందర్భంగా నదీ స్నానం కోసము మొత్తం ఒకేసారి ఎగబడ్డం వల్ల 800 మంది చనిపోయారు. అయితే అది కుంభమేళా, ఇప్పుడు జరిగింది కుంభమేళా కాదు. గాడ్ మ్యాన్ గా చెప్పుకునే ఒక వ్యక్తి, నేను దేవుడు ప్రతినిధిని అని చెప్పుకుని జనాన్ని నమ్మించిన ఒక వ్యక్తి ఏర్పాటు చేసిన ఒక ప్రైవేట్ కార్యక్రమం అది, ఒక సత్సంగ్ అనే ఒక ప్రైవేట్ కార్యక్రమం. ఎవరో ఒక ప్రైవేట్ కార్యక్రమం పెడితే వేలాది మంది అక్కడికి వెళ్ళిపోయి తొక్కిసలాట జరిగి 100 మందికి పైగా చనిపోవడం ఏంటి? ఈ మూఢభక్తి వెనుక నిరక్షరాస్యత ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది, వైద్య సౌకర్యాలు లేకపోవడం ఉంటుంది, ఎక్కువగా పేదరికం కూడా ఉంటుంది. వాటిని పరిష్కరించలేని పాలకులు ప్రజల్ని భక్తి మత్తులో ముంచడానికి పోటీ పడుతూ ఉంటారు. కనీసం ఇలాంటి మహావిషాదాలు జరిగినప్పుడైనా మన పాలకులు ఖచ్చితంగా కళ్ళు తెరవాలి. ఈ ఘటనని పైపైన ఇన్వెస్టిగేషన్ కాకుండా నిజంగా ఇట్లాంటి బాబాలు పుట్టుకు రావడానికి, యూపీలో అంతమంది బాబాలు గాడ్మ్యాన్స్ తయారవడానికి, దేశవ్యాప్తంగా చాలా మతాల్లో రకరకాల గాడ్మ్యాన్స్ పుట్టుకు రావడానికి కారణాలేంటి, ఆ అజ్ఞానం వెనుక ఏముంది అనే దాని మీద దృష్టి పెట్టాలి. అట్లాంటి దృష్టి పెట్టనంత వరకు భక్తి పేరుతో మూఢ విశ్వాసాలని విపరీతంగా విచ్చలవిడిగా వ్యాపింపజేసే గాడ్మెన్స్ ఎప్పుడూ పుట్టుకొని వస్తూనే ఉంటారు.